వాన నీళ్లు మేఘాల్లో ఎంతసేపు ఉంటాయి? మేఘం ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? పక్షుల ప్రవర్తనను బట్టి పర్యావరణాన్ని అంచనా వేయగలమా? నవ్వు ద్వారా బాధలన్నీ మాయమైపోతాయంట. సౌర ఫలకాలు ఎలా పనిచేస్తాయి? సౌర ఫలకాలు సూర్యకాంతి నుంచి విద్యుత్తును ఎలా తయారు చేస్తాయో, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వాతావరణంలోని నీటి ఆవిరి ఒక దుమ్ము కణంపై చేరి నీటి బిందువు ఏర్పడుతుంది. ఇలాంటి అనేక నీటి బిందువుల సమాహారమే మేఘం. ఈ మేఘాలోని నీటి బిందువులతో గాలి కలిసి ఉంటుంది. వాతావరణంలోకి నీటి ఆవిరి బాష్పభవనం, ఎవపరేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్ వంటి చర్యల వల్ల మేఘాల్లో ఉండే నీటి పరిమాణం స్థిరంగా ఉండదు. ఎందుకంటే స్థానిక పరిస్థితులకు ప్రతిస్పందిస్తూ మేఘంలోని నీటి వర్షం రూపంలో వడగళ్ళు, హిమం, పొగమంచు వంటి రూపాల్లో భూమి మీదకు వస్తూ ఉంటుంది. అందుకే వాన నీళ్ళు మేఘాల్లో ఖచ్చితంగా ఇంతసేపు ఉంటాయని చెప్పలేము. మేఘాలు ప్రయాణం చేసే వేగం గంటకు 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఋతువులకు ప్రతిస్పందిస్తూ మేఘాల్లోని నీరు వర్ష రూపంలో కురుస్తుంది. దీంతో మేఘాల్లోని నీటి పరిమాణం తగ్గిపోతుంది. భూమి మీద గాలి సూర్యరక్ష్మికి వేడెక్కి తేలికవుతుంది. ఈ తేలికైన గాలి భూమి నుంచి పైకి ప్రయాణిస్తుంది. ఇందులో నీటి ఆవిరి కూడా ఉంటుంది. ఈ గాలి అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వెళ్ళి వ్యాకోచించడం వల్ల దాని ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. దీంతో నీటి బిందువులతో కూడిన గాలి వేగంగా తయారవుతుంది. మేఘం పరిస్థితులు అనుకూలిస్తే ఒక రోజుల్లో 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. పక్షుల ప్రవర్తనను బట్టి పర్యావరణాన్ని అంచనా వేయగలం. ఒక ప్రదేశంలో ఉండే పక్షుల ప్రవర్తనను కొన్ని నిర్దిష్ట ఋతువుల్లో వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షుల సంఖ్యను అనుసరించి పర్యావరణాన్ని అంచనా వేయవచ్చని అంటారు. అంటే ఒక ప్రాంతంలో కాకులు, పిచ్చుకల సంఖ్య బాగా తగ్గిపోయినా లేదా గతంలో కంటే వాటి చురుకుదనం ఆటోల వంటి చెప్పుకోదగినంతగా మంతగించినా ఆ ప్రాంతం ఖచ్చితంగా కాలుష్య ప్రభావానికి గురైనట్టే. అడవులు లేదా చెట్లు నరికివేత, జల కాలుష్యం, వాయు కాలుష్యం వంటివన్నీ పక్షుల సంఖ్య వాటి చురుకుదనం తగ్గిపోవడానికి ప్రధాన కారణమవుతుంది. శబ్ద, వాయు కాలుష్యాలు ఎక్కువ అవుతుందంటే ఆ ప్రాంతంలో చాలా కాలం నుంచి ఉన్న పక్షులు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వలసపోతుంటాయి. భూగోళంపై అతిశీతల ప్రాంతం నివసించే పక్షులు చలికాలం వెచ్చగా ఉండే ప్రాంతాలకు వలసపోతాయి. మొత్తానికి పర్యావరణం ఎంతగా దెబ్బతింటున్నది తెలుసుకోవడానికి ఈ పక్షుల ప్రవర్తనను నివాస సమయాలు స్పష్టం చేస్తాయి. నవ్వు వల్ల బాధలన్నీ మామైపోతాయంట. నవ్వని వారంటూ ఎవరు ఉండరు. హాస్యానికి నవ్వే ఆనవాలు. అసలు నవ్వెందుకు వస్తుందంటే ఏదైనా జోక్ విన్నా, నవ్వుకునే సంఘటన జరిగినా మెదడులోని ఒక నాడికి ప్రేరేపణ కలిగి నవ్వు వస్తుంది. మెదడులోని రెండు భాగాల్లో ఒకటి ముఖంలో నవ్వు తాలూకు భావాన్ని, మరొకటి నవ్వు శబ్దాన్ని ప్రేరేపిస్తాయి. అప్పుడు మనకు తెలియకుండానే పెద్దగా నవ్వుతాం. నవ్వడం వల్ల నాడిలోని ఉత్తేజం పొంది మెదడు చురుకుగా పనిచేస్తుంది. హాయిగా ఆనందంగా నవ్వుతూ ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. భయం, ఆందోళన, దిగులు, విచారం తదితర భావాలన్నీ నవ్వుకోవడం వల్ల మటుమాయం అవుతాయి. జంతువులలో హైన ఒక్కటే నవ్వగలదు. మిగతా జీవులకు నవ్వులాంటి హాయి అయిన భావన కలిగినా ఆ భావాన్ని మరో విధంగా వ్యక్తం చేస్తాయి తప్ప మనలాగా నవ్వలేవు. సౌర ఫలకాలు సూర్యకాంతి నుంచి విద్యుత్తును ఎలా తయారు చేస్తాయి? కాంతి కిరణంలో ఫోటాన్లు ఉంటాయి. సూర్యకాంతి సౌర ఫలకాల్లోని సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్స్ పై పడినప్పుడు విద్యుత్ పుడుతుంది. సోలార్ సెల్స్ అంటే సిలికాన్ సెల్స్. వీటినే ఫోటోవోల్టాయిక్ సెల్స్ అని అంటారు. వీటిపై సూర్యకాంతి పడ్డప్పుడు ఈ సెల్స్లో ఉండే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కదులుతాయి. ఎలక్ట్రాన్ల కదలిక అంటే విద్యుత్ ప్రవాహమే. ఈ సౌర ఫలకాల్లో చిన్న చిన్న ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఎన్నో కలిసి ఉంటాయి. ఈ చిన్న సెల్స్ అన్ని కలిసి ఉన్నదానే సౌర ఫలకాలు అంటారు. సూర్యకాంతి వీటిపై పడినప్పుడే ఏర్పడేది డైరెక్ట్ కరెంట్. ఈ ఇన్వర్టర్ టెక్నాలజీ ఆధారంగా ఆల్టర్నేటింగ్ కరెంట్గా మారుతారు. ఈ ఏసీ కరెంట్తో విద్యుత్ పరికరాలన్నీ పనిచేస్తాయి. సూర్యకాంతి ఉన్నప్పుడే ఈ సౌర ఫలకాలు పనిచేస్తాయి. అందుకే పగటిపూట ఉత్పత్తి అయిన విద్యుత్ను ఎలక్ట్రిక్ గ్రిడ్కు కానీ బ్యాటరీకి కానీ అనుసంధానం చేస్తారు. ఛార్జ్ అయిన బ్యాటరీలో నుంచి రాత్రి వేళలో ఆకాశం మేఘవృతమైనప్పుడు విద్యుత్ను వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కిందన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మనం కలుసుకుందాం.